అంకముజే ఎరిసైల తనయ అస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున అవలిసంగబళింపబోయి. ఈయనకి చెయ్యి కరము తొండం ఒకటే కదా, ఈ తొండంతో అవతల వైపు ఇలా తడుముతున్నాడు. మరి తడిపితే ఏం కనపడాలి? పార్వతీదేవి రెండవ స్థానం కనపడాలి. కానీ ఈ తల్లిదండ్రులు తిననైన వాళ్ళ వీళ్ళ వేషాలు వీళ్ళకున్నాయి. ఈవిడ పాలిస్తూ పాలిస్తూ అర్ధనారీశ్వరుడి కింద మాడింది అలామారమని ఎవరు చెప్పారు? ఈ విషయం గణపతికి తెలుసా? ఇన్ని వేషాలు వేస్తారంటే వాళ్ళ కడుపున పుడతాడా ఆయన? అమాయకుడు పుట్టేశాడు పాపం. ఎవరికైనా తల్లి పాలిస్తూ ఉంటే తల్లిలాగే ఉంటుంది. నాకేమిటో ఇక్కడ ఇద్దరున్నారు, సగం ఆడ సగం మగ, ఎటు దాగాలో తెలియదు అని పాపం ఆయనకి తెలియక అవలిసంగబళింపబోయి అవతల వైపు ఇలా తడుముతున్నట్ట. ఆ వంక కుచంబుగా అనక అఖివల్లభుగారముగా అంచి. ఏం కవిత్వం అండి! అక్కడ పార్వతీదేవి కాదు, అర్ధనారీశ్వరుడు. అందుకని పావుంది, ఈయన చేతికి పావు తగిలింది. ఇది ఎక్కడ కూడా ఇది, ఓ పక్క పాలు ఓ పక్క పాము, నేనేం చేయాలి? ఇక్కడ పాలు తాగాల, పావును చూసి భయపడాలా? కానీ వినాయకుడు పావును చూసి భయపడాలా? ఇందాక నేను చెప్పిన మాటే. కారణం వినాయకుడు దేవుడు అని కాదండి, బాలుడే. బాలుడుగానే చెప్పాడు పెద్దన, బాలుడుగానే ఆలోచిద్దాం. ఎందుకు భయపడలేదంటే ఏనుగు ముఖం కలిగిన బాలుడు, ఏనుగు పాముకు భయపడదు. పైగా దానికి తామరతూళ్ళు తినడం అలవాటు, శాకాహారి. అలాగని పాముని చంపదు, తిందు, తామరతూళ్ళు తింటుంది. ఆ తామరతూడు ఇలా ఉంటుంది, పాము కూడా అలాగే ఉంది. కాబట్టి వే మృణాలంకుర శంక బొందడు గజాశ్విని గొంతు అభీష్ట సిద్ధికి. ఆ పామును పట్టుకుని తామరతూడు అనుకుని తింటా పాలల్లో ఒక నంజుకుందుకు బాగుంటుంది అని లాగుతున్నట్టు. ఏమనాలండి ఈ కవిత్వాన్ని? ఇది భ్రమ. ఇందుకోసం మనుచరిత్రలో మొట్టమొదటి ఈ భ్రమపడిన వినాయకుడు కూడా భ్రమపడిన ప్రార్థనని మొదటి పద్యంగా పెద్దనగారు రాశాడు. అంటే తర్వాత వరూధుని ప్రవరుణ్ణి ప్రేమించి, ప్రవరుడు ధర్మనిష్టాపరుడు కాబట్టి ఆయన కాదని వెళ్ళిపోతే మాయా ప్రవరుడు ప్రవరుడు వేషంలో వస్తే అతనే ప్రవరుడు అనుకుని పెళ్లి చేసుకుంటాడు. ఆశ్చర్యం ఏమిటంటే పుట్టిన కుమారుడు స్వరోచికి మొత్తం ప్రవరుడు లక్షణాలు వచ్చాయి, ఈ మాయా ప్రవరుడు లక్షణం ఒక్కటి రాలా. ఆశ్చర్యం! పెళ్లి చేసుకున్నది ఈయనని, దాంపత్యం అంతా ఈయనతో, లక్షణాలన్నీ ప్రవరుడు వచ్చాయి. ఎలా వస్తాయి? ఆవిడ మనస్సులో ఉన్నది ఆయనే, ఆయనే అనుకుంది. లేకపోతే వాడిని దగ్గరికి రాణిస్తుందా? వాడు ఇదివరకు నుంచి వెంటపడుతున్నవాడే, వాదో ఈవిటేజింగ్ మనిషి వాడు, వాడు ఇదివరకు నుంచి వెంటపడుతున్నాడు, ఎప్పుడు ఒప్పుకోలేదు ఆవిడ. ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంది? ప్రవరుడు వేషంలో వచ్చాడు, ప్రవరుడు అనుకుంది ఆవిడ. అంటే నువ్వు భ్రమపడినా కూడా నీలో కనుక ధర్మనిష్ట ఏక పురుష నిష్ట ఉంది వరూధినిలో, ప్రేమించవచ్చు ఏదైనా కానీ ప్రవరుడే, మరొక సమస్య లేదు. నాకు నువ్వు నచ్చావని చెప్పింది అంతే, మరో మాట్లాడు, జీవితాంతం అంతే. మళ్ళీ ఆయన వెళ్ళిపోయకూడదు, తేడా ఏం లేదు. కుమారుణ్ణి కంది ప్రవరుడికి అంకితం అయిపోయిన జీవితం, ఎంత గొప్ప జీవితం అది. ఆ నిష్ట కనుక ఉన్నప్పుడు నువ్వు భ్రమకలోనైనా భగవంతుడు నీకు మేలు చేస్తాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది. భ్రమకలోనైనా పర్వాలా, మనం ధర్మంగా ఉన్నాం, పొరపాటు పడ్డాం దానికే ఉంది. ఎవరైనా ప్రమాదో ధీమతామపి, ఎవరికైనా మరుపు వస్తుంది, పొరపాటు పడతారు. ఒక మేధావి అయిన వాడు నిజంగా ధర్మనిష్టాపరుడైతే పొరపాటు పడితే భగవంతుడు ఆ పొరపాటుని సహజమైన చర్య చేసేస్తాడు. మా వాడు పొరపాటు పడ్డాను వీళ్ళేది, వాడు నా భక్తుడు, వాడు చెప్పిందే నిజం, అది ఆయన నిజం చేస్తాడు. ఎందుకంటే దానికి మన భక్తి కారణం, మన మాట కాదు అక్కడ, మన భక్తి కారణం. కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి. అర్జున నువ్వు ప్రతిజ్ఞ చేయి, నా భక్తుడు నష్టపోకుండా నేను చూసుకుంటా, నువ్వు అన్నది నిజం అవుతుంది. ఇది భక్తి యొక్క తాత్పర్యం, అంత భక్తి ఉండాలి. వరుదులుగా సచ్చీలం ఉంది, ప్రేమించడం అవన్నీ వేరే విషయాలు, ఆవిడేదో సరదా పడింది, కానీ సచ్చీలం ఉంది, అందుకే కాపాడాడు. అదిగో ఆ వరుదుని ముందు ముందు భ్రమకి లోను కాపోతుంది అన్నదాన్ని విందు వినాయకుడు పద్యంలో భ్రమ రూపంలో చూపించాడు. దీని నుంచే మనం కూడా నేర్చుకోవాలి, వినాయకుడు దేవుడు అని పక్కన పెడితే బాలుడుగా భ్రమపడ్డాడు నిజమే, మనిషిగా పడ్డా, ఏనుగులా పడ్డాడు. ఏనుగు భ్రమ ఎలా పడుతుంది? ఏనుగుకి పరిచయం ఉన్న వస్తువుల్నే ఊహిస్తుంది. మనం కూడా భ్రమలో పడినా కూడా మనకి పరిచయం ఉన్న వస్తువుల్నే ఊహిస్తాం. అందుకే కళలు కూడా మనకి ఎప్పుడు వచ్చినా మనం ఎలలో చూసిన విషయాలు, మనం ఊహించే విషయాలే కళలోకి వస్తాయి. మనం ఎన్నడూ చూడనివి మనకి రావు, సాధారణంగా ఏదో ఊహలు ఉంటేనే వస్తాయి. ఆ ఊహలకి భగవంతుడు గీసిన రేఖాచిత్రమే ఆ కళ. మన మనసులో ఉండే ఊహలు సంకల్పాలు రకరకాలు, ఒక్కోసారి జన్మాంతరమైన విషయాలు కూడా కళ్ళలోకి వచ్చి మనం అనుభవిస్తాం. పీడ కళ వచ్చిందంటే నిర్భయంగా నిస్సంకోచంగా చెబుతున్నా సంతోషించండి అమ్మా, బయటికి రాగానే దండం పెట్టుకోండి అమ్మా, నీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక పాపం ఆ పీడకల రూపంలో అనుభవించేసి అయిపోయింది. అగైన్ వీ నీడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్, మళ్ళీ దాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. అటువంటి కళ రాకపోతే అవన్నీ జీవితంలో అనుభవించి తీరాలి. మనం అనుభవించవలసిన కర్మఫలాలు మళ్ళీ జన్మ ఎత్తి అనుభవించడానికి కొన్ని వీలుగా ఉంటాయి, కొన్ని వీలుకావు. ఎందుకంటే ఈ కర్మలు లక్షలు ఉంటాయి, ఇవన్నీ తీరాలంటే లక్షల జన్మలు ఎత్తాలి.
లక్షల జన్మలు వస్తాయి.